వెస్టిండీస్తో వన్డే టీ20 సిరీస్లకు గురువారం సెలెక్టర్లు జట్టును ప్రకటించనున్నారు. ఈ మేరకు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో సమావేశం కానుంది. ఎంఎస్కే ప్రసాద్ అధ్యక్షతన సెంట్రల్ జోన్ సెలెక్టర్ గగన్ కోడాకు ఇదే చివరి సమావేశం కానుంది. ఎందుకంటే అతడి 4 ఏళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ సమావేశంలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పనిభారంతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ పనిభారాన్ని సమీక్షించనున్నారు. ఈ క్యాలెండర్ ఇయర్ లో రోహిత్ శర్మ ఇప్పటికే 25 వన్డేలు 11 టీ20లు ఆడాడు. కోహ్లీతో పోలిస్తే 3 వన్డేలు 4 టీ20లు అదనం. అంతేకాదు, ఈ క్యాలెండర్ ఇయర్ లో సెలెక్టర్లు విరాట్ కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని 2 సార్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటన నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన శిఖర్ ధావన్ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. బంగ్లాతో ముగిసిన 3 టీ20ల సిరీస్ లో ధావన్ 41-31 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో వెస్టిండీస్ పర్యటన నుంచి శిఖర్ ధావన్ ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ఓపెనర్ గా టెస్ట్ క్రికెట్ లో రాణిస్తున్న మయాంక్ అగర్వాల్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనికి తోడు 3 ఓపెనర్ ఆలోచన చేస్తే గనుక కేఎల్ రాహుల్ కు చోటు దక్కచ్చు. ఇక వెస్టిండీస్ తో సిరీస్ కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే రిషబ్ పంత్ బ్యాట్ గ్లోవ్స్ తో విఫలమవుతున్నాడు. ఇక బంగ్లాతో టీ20 సిరీస్ కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కని సంజు శాంసన్ కు ఈసారైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి. అయితే భారత పర్యటనలో భాగంగా వెస్టిండీస్ జట్టు 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. తొలి టీ20 డిసెంబర్ 6 శుక్రవారం ముంబై వేదికగా జరగనుంది. 2 టీ20 డిసెంబర్ 8 ఆదివారం తిరువనంతపురంలో, 3 టీ20 డిసెంబర్ 11 బుధవారం హైదరాబాద్ లో జరగనుంది. ఇక తొలి వన్డే డిసెంబర్ 15 ఆదివారం చెన్నై వేదికగా, 2 వన్డే డిసెంబర్ 18 బుధవారం విశాఖపట్నం వేదికగా, 3 వన్డే డిసెంబర్ 22 ఆదివారం కటక్ లో జరగనున్నాయి.